అది డిస్కస్ చేయకు సరిగ్గా చెప్పకు. లేదు, తీసింది. ఏం తీసింది? మనీ తీసింది. నీ దాంట్లోనా? అందరు నాకు చెప్పావు కానీ ఎవరికి చెప్పకు. అందరు తెలుసు, చెప్పకు అంటున్నా. ఇంకా పాయింట్ క్లోజ్ చేశాను. నా నేను నన్ను అడిగినా నేనైతే నో అని చెప్పా, నాకు తెలియదు అని చెప్పా. అట్లనే ఉంచు. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? నీకు తప్పేంటి అంటున్నా. చెప్పకు అంటే నేను డబ్బాలో దొంగతనం చేస్తున్నా ఫీల్ అవుతున్నావా? లేదురా, నేను ఫీల్ అవ్వట్లే. నీ గేమ్ నువ్వు వాడు అంతే. లోబో కొన్ని తీసాడు. లోబో కొన్ని తీసాడు. నేను లోబో కొన్ని తీసాడు. నీ తీసిన కొన్ని లోబో తీసినట్టు కూడా రవి చూశాడు తెలుసా? అవునా? రవి చెప్పినాడు తీసాడు లోబో. రవి ఎక్కువ తీసాడు. ఏంట్రా బాబు ఈ ట్విస్ట్లో? నన్ను గేమ్ ఎవడు తీసాడు కాదు. అది అయిన తర్వాత కూడా షాక్ తెలీదు అందుకు. నాకే తెలుసు, అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, మానసు కూడా తెలుసు అనుకుంటా. తర్వాత నేను చాలా అడుగుతారా లోబో అని కూడా. చాలా లుక్స్ ఇచ్చాడు విశ్వ నా వైపు. నేను లోబోని క్లియర్గా మళ్ళీ అడుగుతా, పరుషోర్ అడుగుతా. యు ఆర్ ద స్ట్రాంగ్ వెపన్ ఉండే నేను. కానీ అక్కడ నేను అప్పటికి కూడా టెన్షన్ పడుతున్నా, వస్తాడా లోబో వస్తాడా అని. అక్క నేను నిన్న రాత్రి కాదు, నువ్వు వాళ్ళు వస్తారన్నావు కదా, ఏమైనా వాళ్ళు ఇద్దరు వస్తారు చూడు అన్నావు కదా. నాకు చెప్పిర్రు అక్క, అంటే నాకు చెప్పింది నేను నమ్మిన. వాళ్ళు ఎట్లా చెప్పిర్రు అంటే రేపు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆర్ గేమ్ చూసి మీ వైపు వచ్చేస్తున్నాము. వాళ్ళు ఒకటే నాకు ఏం చెప్తున్నారంటే నీ వైపు ఒకడు ఉన్నాడు, మాకు అతనితో కన్వీనియంట్ లేదు, అతనితో ఇట్ డస్ నాట్ వైబింగ్ ప్రాపర్లీ, అది ఇది అన్నారు. నువ్వు రా నేను బ్రిడ్జ్ చేస్తా అని కూడా చెప్పిన. వాళ్ళు అదేంది ఆయనకు ఉండాలి సొంతంగా, నువ్వేం బ్రిడ్జ్ చేసేది అన్నట్టు అన్నారు. బట్ స్టిల్ రండి అని అన్న. దిస్ సైడ్ ఓకే. నేను మధ్యలో చెన్ను ఒక మాట అన్నాడు, లోబో కూడా తీసాడు అంటే తెలిసింది మేము చూడలేదు.